ఆర్డర్ ని క్యాన్సల్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు ఏం చేయాలని చెప్పి పెట్టాడు అందుకోసమే మీరు లో కూడా చూడొచ్చు అందుకోసమైతే నేను ఈ యొక్క వీడియో చేస్తాను ఇప్పుడు నేను రెండు ఆర్డర్లు వేస్తాను ఇంతకుముందు మీకోసం ఇప్పుడు రెండు ఆర్డర్ ఆర్డర్లు మీకు క్యాన్సల్ చేసి చూపిస్తాను ఎలా మనం ఫ్లిప్కార్ట్లో చేసిన ఆర్డర్ని క్యాన్సల్ చేసుకోవాలి చెప్తాను ఓకే దానికోసం మనం ఆర్డర్ చేసుకునే ప్రతి ఒక్కరి దగ్గర అకౌంట్ అని చెప్పి అకౌంట్ పైన క్లిక్ చేస్తే పైన ఆర్డర్స్ అని చెప్పి ఆర్డర్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనం ఆర్డర్ చేసుకున్న అన్ని ప్రొడక్ట్స్ మొబైల్స్ కానీ ఏదైనా సరే అక్కడ పైన ఉంటాయి జస్ట్ వెయిట్ చేయండి స్క్రీన్ స్లో ఉంది కాబట్టి వాళ్ళ కోసమే ఆయన ఇప్పుడు నేను ఒకటి క్యాన్సల్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ డెలివరీ ఎక్స్పోర్ట్ బై డెలివరీ లెవెన్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయండి మనం ఏదైనా సరే మీరు ఏ ప్రోడక్ట్ అయితే క్యాన్సిల్ చేయాలనుకున్నాను ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాన్సల్ ఎలా చేసుకోవాలో తెచ్చుకున్నాను ఓకే క్యాన్సిల్ చేసుకోవడానికి పైకి చేయండి ఓకే పైకి కేసు చేసి ఇక్కడ చూడండి సి ఆల్ అప్డేట్స్ అని చెప్పింది కదా దాని కింద క్యాన్సల్ అని చెప్పింది చూడండి ఇక్కడ క్యాన్సల్ మీకు మంచి చూపిస్తాను క్యాన్సల్ క్లిక్ చేయాలంటే క్యాన్సల్ పైన క్లిక్ చేద్దాం ఓకే మనకు చూడండి ఇక్కడ మనకు డోంట్ క్యాన్సల్ అని చెప్పింది క్యాన్సల్ ఆర్డర్ అని చెప్పండి ఇక్కడ చూడండి మనకు క్యాన్సల్ ఆర్డర్ అని చెప్పింది కదా దీనిపైన మనం క్లిక్ చేయాలి ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాన్సల్ ఎందుకు చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటే రీజన్ పర్ ప్రైజ్ ఆఫ్ ద ప్రొడక్ట్ హస్ నవ్ డిక్రేజ్ అని చెప్పింది కదా మూడు ఆప్షన్ దీనిపైన క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ కామెంట్ పైన ఐ వాంట్ టు క్యాన్సల్ సిఏఎన్ ఆర్డర్ అని చెప్పి చూడండి ఇలా మీరు కామెంట్ చేసేసి సబ్మిట్ సబ్మిట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి ఓకే చేస్తే మన ఆర్డర్ చూడండి క్యాన్సల్ కన్ఫర్మ్ అంటే మన ఆర్డర్ అయితే అనేది క్యాన్సల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది మీకు ఫోన్ రాదు మన రాదు ఇక మీకు ఆర్డర్ రాదు అనమాట ఓకే ఇలా మనమైతే ఫ్లిప్కార్ట్ లో క్యాన్సిల్ చేసుకోవచ్చు